ఈ సంవత్సరం పెట్టే బడ్జెట్ చాలా మంది ఆశించినట్టుగా మద్దపెట్టేదిగా మాయ చేసేదిగా ఓట్లను దండుకునేది ఎక్కడ లేదు వారి విజన్ అంతా కూడా దేశ ప్రజానికం నన్ను అర్థం చేసుకున్నారు మోడీ గారి నాయకత్వంలో హయాంలో దేశ పురోగమనం కోసం ఆలోచిస్తారు తప్ప దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద చాటే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయనకు స్వార్థం లేదు వారికి ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లేదు వారికి ప్రజల్ని మదపెట్టే అక్కర్ లేదని చెప్పే పద్ధతిలో ఇవాల ఒక ప్రాక్టికల్ బడ్జెట్ ని నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దాదాపు 45000 కోట్ల 45 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మోడీ గారి అధికారం చేపట్టిన నాటికి ద్రవ్యోల్బణం ద్రవ్య లోటు 4% గా ఉంటే కరోనా వచ్చిన తర్వాత అది 9.5% పెరిగింది ఇవాల 9.5% నుంచి మళ్ళీ 6.2% గతంలో తగ్గించాలని చెప్పి చాలా పగడబందిగా కార్యక్రమం నిర్వహించిండు మళ్ళీ ఈ సంవత్సరం 5.9% తగ్గించాలని వచ్చే సంవత్సరానికి ద్రవ్య లోటు 4.5% తగ్గించాలని మళ్ళీ 4% లోకి తీసుకురావాలనేటువంటి అకుంఠిత దీక్షతో మోడీ గారు పనిచేస్తా ఉన్నారు ఇవాల ఎన్నడూ లేని పద్ధతిలో జనరల్ గా అప్పు చేసి పప్పు కూడా తినొద్దనేటువంటి సామెత ఉంటుంది ఈ 45 లక్షల కోట్ల బడ్జెట్ లో 10 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లో రైల్వేల కలుపుకుంటే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం అని చెప్పి కేటాయించారు నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత గొప్ప సాహసం చేస్తున్న ప్రభుత్వం ఏది ఉండదు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తే యువతకు ఉపాధి దొరికే ఆస్కారం ఉంది దేశం పురోగమించేటువంటి ఆస్కారం ఉందని భావంతో ఇవాల 10 లక్షల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ఖర్చు పెట్టాలని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మొట్టమొదటిసారిగా రైల్వే రంగానికి కూడా పెద్ద మొత్తంలో నీరు కేటాయించారు దాదాపు ఊహించని పద్ధతిలో ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ట్రాన్స్పోర్ట్ అందించేటువంటి ఆర్టీసీ రోజు రోజుకు బస్సులు తగ్గించుకొని గ్రామాలకు బస్సులు తగ్గించుకొని పేద పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులకు చదువుకు దూరం చేసి కూరగాయలని పాలని ఇతర వస్తువులని పల్లె నుంచి వెళ్ళి పట్టణాలు తీసుకొచ్చి అమ్ముకునేటువంటి గ్రామీణ పేద పిల్లలకి బస్సులు అందుబాటులో లేకుండా చేసి ఆర్టీసీని రోజు రోజు తగ్గిస్తూ ఆర్టీసీ బస్సులను రోజులో గ్రామాలకు తగ్గిస్తూ సామాన్యులను వేధిస్తా ఉంటే సామాన్యుల ట్రాన్స్పోర్ట్ దేశంలో రాష్ట్రంలో రైల్వేస్ డెవలప్ చేయాలని చెప్పే సంకల్పంలో భాగంగా లక్షల కోట్ల రూపాయలు రైల్వేస్ కోసం ఖర్చు పెట్టి డబుల్ రైళ్లు చేయడం కానీ మీటర్ గేజ్ ఉంటే బ్రాడ్ గేజ్ చేయడం కానీ ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ మంచి రైల్వే స్టేషన్ నిర్మాణం కానీ కొత్త ట్రైనర్ ఇంట్రొడక్షన్ కానీ అనేక రకాలుగా రైల్వేస్ లో ఒక విప్లవాత్మకమైన పద్ధతికి తెరలేపినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాల్సిన అక్కర ఉన్నది అట్లనే వీళ్ళు లక్ష కోట్లు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినని చెప్తున్నారు కేటీఆర్ గారు నోరిపితే 100 లక్షల కోట్లు హరీష్ గారు నోరిపితే 100 లక్షల కోట్లు నీకు షీట్ ఇస్తాను మాట లేదని చెప్పవచ్చు కానీ లెక్కలు కావాలి జనరల్ గా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలకు దూరమై కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని చెప్పి పసిగట్టి ఎదురుదాడి చేసి మోసపు మాటలు చెప్పి
కేంద్రం మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనే నీచమైన ప్రయత్నమే ఈ లక్ష కోట్ల 100 లక్షల కోట్ల రూపాయల అప్పు అని చెప్పి తెలిమిపించింది. జనరల్గా అప్పులు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక పద్ధతి ప్రకారం అప్పులు చేస్తాయి. రాష్ట్రాలకేమో ఎఫ్ఆర్బిఎం అనే చట్టం ఉంటుంది, ఆ చట్ట ప్రకారం లోన్ తీసుకోవాలి. ఇవాళ నేను చెప్తున్నది మొన్న ఆయన మాట్లాడుతూ ఒక ఆయన దొరికిండు పాత ఆర్థిక మంత్రి అని చెప్పుకుంటాడు. నేనంటున్నా దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చకురా, వట్టిగా బుకాయించే ప్రయత్నం చేయకు. నీకు వస్తే ఇంగ్లీష్ రావచ్చు, నువ్వు చదువుకుంటే అమెరికా చదువుకోవచ్చు, నాలాంటి వాడు ఊళ్ళో చదువుకోవచ్చు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ నేను చెప్పే లెక్కల మీద తప్పైతే దేనికన్నా దానికి సిద్ధంగా ఉన్నా, మీరు వస్తారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. బుకాయించకండి. తెలంగాణ ప్రజలు ఎడ్డల్లాగా తెలంగాణ ప్రజలు ఏది చెప్తే నమ్ముతారని, తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తే ప్రజలు ఆదేశిస్తారని చెప్పి ఏదో పాడుదలకు అంటున్నారు, అదంతా కూడా తప్పు. 2014-15లో జిఎస్డిపిలో మన అప్పు 15% ఉండే. జనరల్ గా జిఎస్డిపిని బట్టే జిఎస్డిపిలో 25% మించకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసుకోవాలి. రాష్ట్రం వచ్చేనాడు జిఎస్డిపిలో మన అప్పు కేవలం 15% మాత్రమే. 2015-16లో 16% అయింది, 16-17లో 20.47% 17-18లో 22.11% అయింది, 18-19లో 22.9% అయింది, 19-20లో 24%, 20-21లో 22.36%, 21-22 రాలేదు, 21-22లో 22.2% అయింది. అంటే ఆల్మోస్ట్ 2018లో జిఎస్డిపిలో తెలంగాణ అప్పు ఎంత ఉండదో ఇవాళ జిఎస్డిపిలో దాదాపు 30% చేరింది. ఈ సంవత్సరం వస్తే 30% పైన ఉంటుంది, 30% చేరింది, డబుల్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే సంపద సృష్టిలో చేసే అప్పు, అదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధికారం చేపట్టిన నాటికి 14-15లో 50.1% ఉండే. ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి సంపద మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు 50.1 2014-15. 15-16లో గదే 50, 16-17లో 40%, 17-18లో 42.2%, 18-19లో 47.9%, 19-20లో 49%, మళ్ళీ 20-21లో 48.7%. అంటే ఎక్కడ కూడా తగ్గింది తప్ప మోడీ గారు అధికారం చేపట్టినాడికి ఇవాళ ఉన్నటువంటి అప్పుకి జీడిపిలో దాదాపు 1.4% తగ్గింది. ఈ లెక్క తప్పైతే ఎక్కడంటే అక్కడ చర్చకుంటుంది.